ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఇండియాలో ఎన్నికలు జరపడానికి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందో తెలుసా? సిఎంఎస్ ఇండియా వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం 2019 జరిగిన లోక్సభ ఎన్నికలు ఈ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలు. దీనికోసం సుమారుగా 55,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇండియా వంటి డెమోక్రసీ ఉన్న దేశాలలో సాధారణంగా ఎలక్షన్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. కానీ ఎలక్షన్స్ కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతూ ఉంటుంది. లోక్సభ ఎలక్షన్స్ విషయాన్ని తీసుకున్నట్టయితే చాలా రకాల ఖర్చులు ఉంటాయి. అంటే పోలింగ్ స్టేషన్స్ ని పెట్టడం కావచ్చు, ఎక్విప్మెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం కావచ్చు, ఎలక్షన్ స్టాఫ్ కి ఇచ్చే అలవెన్స్లు కావచ్చు. అండ్ అది మాత్రమే కాకుండా వేరే రకాల కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అండ్ వాటిని సెంట్రల్ గవర్నమెంట్ పెడుతూ ఉంటుంది. అవన్నీ కూడా కలుస్తూ ఉంటాయి. అయితే గవర్నమెంట్ పెట్టే ఖర్చు కాకుండా పార్టీలు వాటి సొంతంగా కొంత ఖర్చు పెడుతూ ఉంటాయి. 2015 నుంచి 2020 మధ్యలో సుమారుగా 18 పొలిటికల్ పార్టీలు కలిపి 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఖర్చులో సగం కంటే ఎక్కువ మొత్తం కేవలం అడ్వర్టైజింగ్ కోసమే ఖర్చు చేయబడుతూ ఉంటుంది. అండ్ చాలా పార్టీలు ఫేస్బుక్ యాడ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాయి. బీజేపీ అందరికంటే ఎక్కువగా ఫేస్బుక్ మీద 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది 2019 లోక్సభ ఎలక్షన్స్ కోసం ఆన్లైన్ యాడ్స్లో. అయితే కేవలం బీజేపీ మాత్రమే, అండ్ అది కూడా ఫేస్బుక్ యాడ్స్ మీద మాత్రమే. అది కాకుండా గూగుల్ యాడ్స్ మీద ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు. అండ్ అన్ని పార్టీలు కూడా ఖర్చు పెడుతూ ఉంటాయి. సో అందువలన అవి కూడా చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటాయి. సో అందుకని 2019 లోక్సభ ఎన్నికలు ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. 2022 జరగబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మీద కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు అయింది. బట్ దాని యొక్క ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత అనేది ఇంకా బయటకైతే రాలేదు. బట్ దానికి కూడా అయ్యే ఉంటుంది బానే. ఫ్యాక్ట్ నెంబర్ 2, 2021 ఇండియాలోని రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క మార్కెట్లో 25% గ్రోత్ కనబడింది. అమెరికాలో 15% గ్రోత్ కనబడింది, చైనాలో 10% గ్రోత్ కనబడింది. రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ అంటే ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన స్మార్ట్ ఫోన్స్, ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్స్ అని కూడా చెప్పొచ్చు. అయితే కొత్త స్మార్ట్ ఫోన్స్ యొక్క సేల్స్లో 4.5% గ్రోత్ కనబడుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా, రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క గ్రోత్ ప్రపంచవ్యాప్తంగా 15% అయితే కనబడుతోంది. అయితే ఎందుకని ఈ రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్ యొక్క మార్కెట్ ఇంతలా పెరుగుతోంది? దాని గురించే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా క్రెడిబిలిటీ పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, యాపిల్ ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ మొబైల్స్ని డైరెక్ట్గా ఆన్లైన్లో అందిస్తున్నాయి. అలాగే ఫ్లిప్కార్ట్ కావచ్చు, యాంత్రా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేసే బయర్స్కి క్వాలిటీ విషయంలో, వారంటీస్ విషయంలో, సర్టిఫికేషన్ విషయంలో చాలా గ్యారంటీని ఇస్తున్నాయి. దీని కారణంగా కన్స్యూమర్స్ యొక్క మైండ్లో క్రెడిబిలిటీ పెరుగుతోంది. ఓకే, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా కొనుగోలు చేయొచ్చు, మనకి దాని కారణంగా ఎటువంటి ప్రాబ్లం లేదు అన్న ఒక థాట్ అయితే వస్తుంది. ఒకప్పటి కాలంలో కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వాటిలో కొనుగోలు చేసే వాటికి గ్యారంటీ ఉండదు, ఎన్నాళ్ళు పనిచేస్తాయో తెలియదు. దాని కారణంగా అంత నమ్మకం ఉండేది కాదు వాటి మీద. ఇప్పుడు ఆ నమ్మకం అనేది క్రియేట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అఫోర్డబిలిటీ. సాధారణంగా ఫ్లాగ్షిప్ మోడల్స్ అనేవి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే కానీ మన చేతుల్లోకి రావు. లైక్ యాపిల్ కానీ, శాంసంగ్ లాంటి పెద్ద పెద్ద మోడల్స్ కానీ వీటన్నిటి కోసం లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రీఫర్బిష్డ్ మొబైల్స్తో ఉన్న బెనిఫిట్ ఏంటంటే అసలు రేటు కంటే 60% తక్కువ రేటుకే మన చేతికి వస్తూ ఉంటాయి. రెడ్ సీర్ అనే ఒక సంస్థ చేసిన ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలోని బేసిక్ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ అయ్యేది 6,800 రూపాయలతో అయితే యూజ్డ్ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ అయ్యేది 2,300 రూపాయలతో. అంటే మూడింట ఒక వంత అమౌంట్ పే చేస్తే సరిపోతుంది మనకి మొబైల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అమ్మే వాళ్ళకి కూడా ప్రాఫిట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అంటే కొత్త ఫోన్స్ మీద కేవలం 5% మార్జిన్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి, కానీ యూజ్డ్ మొబైల్స్ మీద 8 నుంచి 10% వరకు మార్జిన్ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2019 చేసిన ఒక సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ ఈ వేస్ట్ లో 50 మిలియన్ టన్స్ వరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అంటే సుమారుగా 5 కోట్ల టన్నుల ఈ వేస్ట్ స్మార్ట్ ఫోన్స్ కారణంగానే క్రియేట్ అవుతోంది. సో దీని కారణంగా వీటిని మళ్ళీ అమ్ముకోవడం వల్ల ఆ ఈ వేస్ట్ కూడా కొంతవరకు తగ్గుతోంది. సో చాలా మంది ఈ ప్రీ ఓన్డ్ డివైసెస్ మీద ప్రిఫరెన్స్ని పెంచుకోవడం మొదలు పెట్టారు. సో అలాగా ఈ రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది బాగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం 2026 ఈ రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ యొక్క మార్కెట్ $10 బిలియన్ కూడా చేరుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇండియాలో రోజురోజుకి న్యూస్ పేపర్ల యొక్క సైజు తగ్గిపోతుంది, ఇంకా సన్నంగా మారిపోతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? న్యూస్ ప్రింట్ యొక్క కాస్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో 300% కంటే ఎక్కువే పెరిగింది. సో దాని కారణంగా పబ్లికేషన్స్ అన్నీ కూడా వాటి యొక్క ఎడిషన్స్ని సన్నంగా చేయడం మొదలుపెట్టాయి అండ్ చిన్నగా చేయడం మొదలుపెట్టాయి. సో ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకోవాలంటే చాలా డీటెయిల్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇండియా అనేది ఒక లో ఫైబర్ ప్రొడ్యూసింగ్ నేషన్ అండ్ పేపర్కి ఏమో ఫైబర్ రిచ్ మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ వాటిని మనం ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి
ఇండియా ఎక్కువగా వేస్ట్ పేపర్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. వేరే కంట్రీస్ నుంచి అవన్నీ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ రిపోర్ట్స్ మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే, ఇండియాకి ప్రతి ఏడాది కూడా 2.2 మిలియన్ టన్స్ ఆఫ్ న్యూస్ ప్రింట్ కావాల్సి ఉంటుంది. అండ్ అందులో 1.5 మిలియన్ టన్నులు మనం ఇంపోర్ట్స్ ద్వారానే తెప్పించుకుంటూ ఉన్నాం. ఎక్కువగా కెనడా నుంచి, రష్యా నుంచి తెప్పించుకుంటున్నాం. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం వల్ల మనకు వచ్చే ఆ పర్సంటేజ్ తగ్గిపోయింది. 45% ఆఫ్ ఇండియా యొక్క వేస్ట్ పేపర్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి. దాని కారణంగా సప్లై చైన్ బ్లాక్స్ కూడా ఆగిపోయాయి. అండ్ ఇది మాత్రమే చాలా అన్నట్టు, న్యూస్ ప్రింట్ మీద 5% కస్టమ్స్ డ్యూటీని కూడా పెట్టడం వలన అది మరింత ఎక్స్పెన్సివ్గా మారిపోయింది. అయితే ఇంకొకటి ఏంటంటే, పాండమిక్ టైంలో న్యూస్ ప్రింట్కి డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే మాస్ లేఆఫ్స్ కారణంగా, న్యూస్ పేపర్లు క్లోజ్ అయిపోవడం కారణంగా, అలాగే ప్రింట్ రన్స్ తగ్గించడం కారణంగా మొత్తం అంతా కూడా డిమాండ్ తగ్గింది. కానీ సడన్గా మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి దాని కారణంగా ఇంకా ఎక్కువగా రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో 2020లో ఒక టన్ను న్యూస్ ప్రింట్ $300 కంటే తక్కువే ఉండేది. కానీ 2022లో ఒక టన్ను న్యూస్ ప్రింట్ $1,000 కంటే ఎక్కువ ఉంది. సో ఇంకా దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే ఒకటే ఉంది. అదేంటంటే అవి ఆటోమేటిక్గా వాటి యొక్క రేట్స్ని కొంత పెంచుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే పేపర్ వేస్ట్ని చేస్తున్నామో దాంట్లో 50% పేపర్ని మనం రీసైకిల్ చేయొచ్చు. అవి డంపింగ్ యార్డ్స్లో పడి ఉన్నాయి, వాటిని కనుక తీసుకొని వచ్చి రీసైకిల్ చేయగలిగినట్టయితే ఈ అమౌంట్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, చైనా ఇండియాని రౌండప్ చేయడానికి ఇంకొక మాస్టర్ ప్లాన్తో ముందుకు వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్లో తన యొక్క మిలిటరీ అవుట్పోస్టులను ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. సో చైనీస్ మిలిటరీ వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు. అండ్ ఇది త్వరలోనే స్టార్ట్ కాబోతోంది కూడా. సో ఇది జియో పాలిటికల్గా చాలా క్రూషియల్ చైనీస్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి 3 మేజర్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, చైనా యొక్క కంట్రోల్ సెంట్రల్ ఏషియా మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది దీని కారణంగా. అండ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే చైనా వాళ్ళు తీసుకుంటున్నారో అది మరింత పెరుగుతూ ఉంటుంది, మరింత బలపడుతూ ఉంటుంది కూడా. అందుకని చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చాలా పెద్ద మొత్తంలో తమ యొక్క మిలిటరీ పోస్టులని పాకిస్తాన్లో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. అండ్ చైనా ఆల్రెడీ పాకిస్తాన్కి చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ చేసింది. చైనా యొక్క అప్పుల ఊబిలో పాకిస్తాన్ కూరుకుపోయింది. ఫైనాన్షియల్గా కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు, డిప్లొమాటిక్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగాను కూడా సహాయం చేసింది. సుమారుగా $60 బిలియన్ని పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసింది కూడా చైనా. అండ్ పాకిస్తాన్ చైనాకి చెందిన కొన్ని కంపెనీలకి $1 బిలియన్ వరకు అప్పు కూడా ఉంది. సో ఇంకా చైనా ఇంత సహాయం చేసింది కాబట్టి బహుమతిగా తనకి ఏదైనా కావాలంటోంది. ఇంకా పాకిస్తాన్కి ఏమో నో చెప్పే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. బేసిక్గా చైనా చాలామంది విషయంలో ఇలాగే చేస్తూ ఉంటుంది. శ్రీలంక విషయంలో కావచ్చు, ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో కావచ్చు, అన్నింటి విషయంలో ఇలాగే చేస్తూ ఉంటుంది. అయితే చైనా దీనికి చెబుతున్న రీజన్ ఏంటంటే, మా యొక్క చైనీస్ అఫీషియల్స్ యొక్క సేఫ్టీ కోసం ఇదంతా చేస్తున్నామని చెబుతోంది. అంటే ఈ ఇయర్ ఏప్రిల్లో 3 చైనీస్ సిటిజన్స్ని అక్కడ కొంతమంది బాంబు దాడి ద్వారా చంపేశారు. అండ్ 2021 బాంబు బ్లాస్ట్లో చైనీస్ అంబాసిడర్ చావు తప్పి కన్ను లట్టుపోయి తప్పించుకున్నాడని చెప్పొచ్చు. సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ కారణంగా చైనా ఏమంటుందంటే, మా మిలిటరీ కనుక అక్కడ ఉన్నట్టయితే మా వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు అని చెబుతోంది. సో ఇది చైనా చెబుతున్న రీజన్. కానీ నిజానికి దీనికంటే పెద్ద రీజన్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఇండియాని రౌండప్ చేయడం. సో ఇది ఇండియాకి మేజర్ స్ట్రాటజిక్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ వాళ్ళకి పాకిస్తాన్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క సరిహద్దుల చుట్టూ కావచ్చు, ఇండియాకి దగ్గరలో కావచ్చు, చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మిలిటరీ అవుట్పోస్ట్లు అక్కడికి వెళ్ళి మిలిటరీ కంట్రోల్ రావడం కారణంగా వాళ్ళకి ఆ ప్రాంతం మీద ఇంకా కంట్రోల్ పెరుగుతుంది. అండ్ ఇండియాని ఈస్ట్ వైపు నుంచి వెస్ట్ వైపు నుంచి సరౌండ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ శ్రీలంకలో ఒక పోర్ట్ కూడా ఉంది. హమ్మన్టోట పోర్ట్ని 99 ఏళ్లకి చైనాకి లీజుకి ఇచ్చింది. అండ్ చైనా యొక్క స్పై షిప్ని అక్కడికి అలౌ చేసింది కూడా. బేసిక్గా ఇండియా ప్రెషర్ వల్ల మొదట ఆపుతున్నట్టు చెప్పినప్పటికీ కూడా తర్వాత ఇంకా మా చేతిలోనే మా నిర్ణయం ఉంటుంది, మేమేం చేయలేము, అనుమతించడం తప్ప అని చెప్పేసింది. సో చైనాకి అటు శ్రీలంక వైపు, ఇటు పాకిస్తాన్ వైపు, అన్ని వైపులా కూడా పూర్తిగా సపోర్ట్ ఉన్నట్టే. అండ్ ఇండియా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఈ విషయంలో. ఫ్యాక్ట్ నెంబర్ 5, కోవిడ్ టైంలో డోలో 650 టాబ్లెట్ ఎంత బాగా పాపులర్ అయిందో మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. అయితే దాని వెనక ఒక పెద్ద స్కామ్ ఉందని రీసెంట్ కాలంలో కొన్ని రిపోర్ట్స్ అయితే మనకు తెలియజేస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఆ మెడిసిన్ని అందరికీ సజెస్ట్ చేయడం కోసం మెడికల్ ప్రొఫెషనల్స్కి డోలో 650 యొక్క కంపెనీ సుమారుగా ₹1,000 కోట్ల వరకు లంచం ఇచ్చిందని తెలియజేస్తున్నాయి. అంటే అది డైరెక్ట్గా క్యాష్ రూపంలో కావచ్చు, లేదంటే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ రూపంలో కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు, ఇంకా చాలా రకాలుగా. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ కంపెనీ ఇండియా యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క టార్గెట్లో ఉంది. దాని గురించి మొత్తం అన్ని కూడా చెక్ చేస్తున్నారు. అండ్ కంపెనీ ఇప్పుడు చాలా రకాల ఎలిగేషన్స్ కూడా ఫేస్ చేస్తుంది, అందులో ట్యాక్స్ ఎవేషన్ కూడా ఒకటి. ఆ కంపెనీ పేరు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్. ఇదే డోలో 650 మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. వీడు సుమారుగా $300 కోట్ల విలువ చేసే ట్యాక్స్ ఎగ్గొట్టారనేది ఒక వార్త. సో దాని గురించి కూడా రీసెర్చ్లు అయితే చేస్తున్నారు.
సో ఈ అనెథికల్ బిహేవియర్ అనేది ఎక్కడతో ఆగలేదు అనేది మరికొంతమంది పాయింట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ కంపెనీకి చెందిన కొన్ని ప్రాంతాల్లో చేసిన రైడ్స్ లో మనకి 1.2 కోట్ల రూపాయల క్యాష్, 1.4 కోట్ల రూపాయలు విలువ చేసే జ్యువెలరీ ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికాయి. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలోనే ఇల్లీగల్ గా స్కామ్ అయితే నడుపుతున్నారనేది చాలా మంది యొక్క నమ్మకం. సో ఈ ఫార్మాక్యూటికల్ కరప్షన్ అనేది బేసిక్గా చాలా దేశాల్లో ఉంది, బట్ ఇండియాలో దీనికి సంబంధించి ఒక పర్టికులర్ లా అనేది లేదు. దాని కారణంగా ఇటువంటి మిస్యూజ్లు జరుగుతున్నాయి అనేది కొంతమంది యొక్క పాయింట్. సో డోలో 650 నిజంగానే అసలు కరోనాని తగ్గించడానికి లేదంటే ఫేవర్స్ని తగ్గించడానికి ఉపయోగపడకుండా కేవలం వాళ్ళు సజెస్ట్ చేస్తేనే మనం వాడుతున్నాము. అండ్ వాళ్ళు కూడా ఆ డోలో 650 కారణంగా ఎటువంటి ఉపయోగాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు లంచాలు ఇచ్చి సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేశారని చెప్పి అందరూ చెబుతున్నారు. సో దీని మీద మీరేమంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డోలో 650 మంచి ట్యాబ్లెట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కింద చెప్పండి. సో దర్శన్ గారి దిస్ ఇస్ ద వీడియో. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నేను బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నేను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.